పాకిస్తాన్ ప్రధానిగా ఎవరు ఎంపికవుతారు అనే ఉత్కంఠకు తెరపడింది. షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి దాయాతి దేశం ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉన్న షెహబాజ్ ఆదివారం జాతీయ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్లో 336 ఓట్లకు గాను 201 ఓట్లు పొందారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన ఉమర్ అయూబ్ ఖాన్కి మాత్రం 92 ఓట్లే దక్కాయి. దీంతో షెహబాజ్కి ఎక్కువ మెజార్టీ రావడంతో ఆయనే పీఎంగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ప్రధానిని ఎంపిక చేసే సమయంలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పీటీఐ మద్దతుదారులు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. అయితే ఈ గందరగోళ పరిస్థితిలోనే షెహబాజ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. నేడు రాష్ట్రపతి భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిజానికి ఇంతకుముందు 3 పాక్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ 4 కూడా ప్రధాని అవ్వాలని కోరుకున్నారు. అందుకుగాను తీవ్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ 8వ జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్ పార్టీకి తగిన మెజార్టీ రాలేదు. పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని అవ్వాలని కలలు కన్నారు. కానీ అనూహ్యంగా పాక్ ఆర్మీ రంగంలోకి దిగడంతో లెక్కలన్నీ తారుమారాయాయి. ఆర్మీ పెట్టిన కొన్ని షరతుల నేపథ్యంలో కూతురు మరియం పంజాబ్ సీఎం అవ్వాలన్న లక్ష్యంతో ప్రధాని పదవిని నవాజ్ త్యాగం చేశారు. ఈ విధంగా షెహబాజ్ పాక్ ప్రధాని అయ్యారు. ఇప్పుడు షెహబాజ్ ముందు ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో పాటు మరెన్నో సవాళ్లు ముందున్నాయి. మరి వీటిని ఆయన ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.